అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. ఒరేయ్ సీను, మాధవ్ ఒంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరగడం ఎందుకు? అసలు ఏమైంది? పాపం బేబతిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి నా చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దాని వేని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు నా కోడలు నా మనవడు అని ఆరాటి పడిపోయేదాన్ని. విజయతాల అల్లుడు సూర్యబాబు హాస్పిటల్ కంప్యూటర్ కాదా? ఆ పిల్లాడు చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకు అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లో ఉండరుదా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలి. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకు? నీకెందుకే? నా కొడుకు కోడలు కోసం 4 రోజులు బయట ఉంటాను. తప్పేంటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2 రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకది దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మోహన్ దేవతైన దూరితే సుంటి కరగదీసి నాలుగు మీద అంటించేస్తానే గుంటగాన. గోరోజనానికి ఎంత తక్కువ లేదు ముసలి దానికి. తండ్రి తరిమేసిన ఇంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పరాయివాణ్ణి అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంతం ఏటి పరాయేటి? అంత నా కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వడానికే దేవుడు. దేవుడు పేరెత్తక నా ముందు ఏ ఇచ్చాడు ఆడు? నాకు ఏం ఇచ్చాడు? నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్నీ నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలు అయిపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చితక్ కొట్టించి నా నోరు మోయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన 7 ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కుమొక్కులేగా చంటి పిల్లాడుతున్నాడు ఈ రోడ్డు మీద నిలబడితే. ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి బుధవారం మీద కండేశాడురా. నన్ను కాపాడుకుంటా పిల్లాన్ని పెంచుకుంటా రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్ని లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డనైనా నా చేతికి ఇచ్చాడు అనుకున్నానరా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే సాలదని కొట్టి కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్న ఎదురుగుండీ దేవుణ్ణి ఆడు నేను తెలుసుకుంటాను చూస్తాను. ఎక్కడికి? నేను వస్తాను తాళం వేసి. ఇదిగో నువ్వు నా వెనకాల వస్తా నా మీద ఒట్టు వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోన్లేరా చచ్చిపోను. హలో నాన్న. చెప్పయ్యా. హలో నాన్నమ్మా వస్తున్నావా? ఎక్కడికి? అదేంటి నాన్నమ్మా, చెప్పా కదా ఇవాళ సోల్ శాంటి ఎగ్జిబిషన్ లో నా బ్యాండ్ షో ఉందని. గుర్తులేదయ్యా. అమ్మకి బాగాలేదని నాకు కూడా రావాలని లేదు నాన్నమ్మా. కానీ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాన్నమ్మా ప్లీజ్. మనసు ఏం బాగాలేదు నాన్న. నాన్నమ్మ ఇవాళ అమ్మ హెల్త్ బాగుండుంటే అందరూ వచ్చేవారు కదా. నువ్వు కూడా లేకపోతే ఎలాగా? నేను ఎలా పాడుతున్నానో ఎవరు చూస్తారు?
వస్తానులే. థ్యాంక్ యూ నానమ్మ, ఐ లవ్ యూ. రీచ్ అయ్యి కాల్ చేయి. ఇక్కడే హలో. హలో నాన్న. నేను ఇక్కడే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి. నేను వస్తున్నా. వస్తాను, టికెట్ తీసుకుంటాను, వస్తాను. ఇప్పుడు జాతకం అంటే తలరాత బ్రహ్మదేవుడు రాసింది. ఒక వందివ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులే గిబ్బులే, నోరు ముసలి అవతలకే బ్రహ్మంట రాచాడంట. వామో, దేవుడు అంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా. ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే, కానీ ఆ రాతకి నీ కొత్తకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుణ్ణి నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు, నువ్వు నా దగ్గర దీనికి డబ్బుల్లే. నాకు డబ్బులు వద్దులే. ఈ రాత్రికి వినాయకుణ్ణి నీ దగ్గరే పెట్టుకుని త్రికర్ణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బుల్లాగేలాగున్నావు. శుభం మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే, నా పేరు నారాయణ. అందరి ఇళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్ని, ఈ కెమెరాలు ఫోటోలు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు. నా పేరు సావిత్రి, కానీ చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అంటే? అక్కడ కూర్చోండి, మిమ్మల్ని పాతికేళ్ళున్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి, పిట్టల ధరలు కోతల రాయలు కూడ పలుకుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసిరండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో. మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. పాతికేళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను.
రే బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గారు ఎక్కడ సచ్చాడు? బానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే ఇప్పుడే పల్లెటూరు దిగుంటది, నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. I'm sorry, Andy. పక్కనే జ్యోతిష్కుని చెప్పే అబ్బాయి ఉండాలి కదా, వినాయకుడి విగ్రహాలు అవిస్తున్నాడు, నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి ఊడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం, జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకటి ఉంది, ఈ దిక్కున వేకు ఉంది, దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరో మరా అరో మరా. వయసులో ఈ పీడ కల్లేంట్రా నాయన. వినాయకుణ్ణి నీ దగ్గరే పెట్టుకుని త్రికర్ణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. మీ అందమే మీకు వస్తుంది. జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. నువ్వేనా ఇదంతా చేసింది? ఎందుకు? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి సిస్సిరి అవతల పడి అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు. ఎంజాయ్ పడు.
నిన్న రాత్రి నుంచి కనిపించకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు బాబాయ్, రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయినావు, ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్. నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా. బ్రెయిన్ పనిచేయలేదు బాబాయ్, నీ దగ్గరకు వచ్చిందేమో అని బయలుదేరుతున్నా, నీలోపు నువ్వే వచ్చావు. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. ఎన్ని మాటలు అన్నారా బేబీ? అనలేదు బాబాయ్. నువ్వు అనలేదు, నువ్వు అనవు. నీ కూతురుతో అనిపించావుంటగా ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తాను రా. ముందెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఇస్తాను బాబాయ్. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నాకు చూపించు. ఎఫ్ఐఆర్ చూస్తేనే నేను నమ్ముతాను. అనానా, బేబీ గాని మన ఇంటికి వచ్చిందా? రాలేదే, రాత్రి నుంచి కనిపించట్లేదులే. అవునా? అందరూ వెతుకుతున్నారు. అయ్యో పాపం, బాధపడకమ్మా, వచ్చేస్తుంది, బేబీ వచ్చేస్తుంది. బాధ బొంగ నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసుంటారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. ఆ పీడ విరగడయింది. నోరు ముయ్యవే, ముసలిది పోయిందట. నువ్వు కెత్తు కాసేపు ఇష్టం. యా అండి, ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. పోర్షన్ ఖాళీగా ఉందిగా. ఎవరు చెప్పారు? బయట బోర్డు. మేము ఎట్లేదే, అందుకే అడుగుదామని వచ్చా. ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా. మీది అటైపోయి అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అద్దే 6,000. చా, ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట. నీలాడిది ముందున్నోళ్ళు 4,000 ఇచ్చింది. ముసలమ్మలాగా ఆ సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె 4,000? అది బానే ఆడిస్తున్నావే తోక. కుక్క కదా, మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది. ఉంటది ఉంటది. కొంపలో ఉండే నా మీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది. ఇది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది. కుక్క మొహంది. పోనీ నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే, ఆరవడానికి బాగుంటది. ఎవరమ్మా నువ్వు? నేనురాజమండ్రి, నుంచి వచ్చానండి. మా ఊరే? ఏం పేరు? స్వాతి. బే స్వాత్యా? అదేం పేరు? బిబి. బి స్వాతి. బి స్వాతి, నువ్వు అట్టాడ పాపయ్య గారి మనవరాలు కదూ? అబ్బాబే, కాదండి. కాకపోయినా సరే, నిన్నెక్కడో చూశానమ్మాయి. ఎక్కడ చూస్తే ఏంటంట? ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట. ఓ, అదే ఆ సంగతి. మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా? అదే మాట్లాడుతున్నాలే. అద్దే 5,000 అడ్వాన్స్, 3 నెలలది ఇవ్వాలి. రాత్రి 10 గేట్లు వేసేస్తాం. లేట్ ఉంటే ముందే చెప్పాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయొద్దు. అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ జోలికి ఎవడొస్తాడులే? ఏంటది? ఎవరు రారండి? ఓసారి గది చూసుకొచ్చా? అదిగో అక్కడ మెట్లుంటాయి, పైన గది వెళ్ళి చూసుకోమ్మా. అవును, బేపెదమ్మ దొరికిందా? వెతుకుతున్నాడు నానిగాడు ఊరంతా. పోనీ, ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సింది. నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అన్ని అపశకునికి మాట్లాయి. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తిందో లేదో, వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లేను కదా, బాగానే ఉంటారులే. మీకు కావాల్సింది అదేగా. నా కోసం వెతకండి. కోడెల ఆరోగ్యం జాగ్రత్త. దానికి నా గోళ వదిలిపోయింది కాబట్టి
తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ. ఏంటంటే ఏంటి ఇదంతా? నలుగురులో ఆవిడేం మంచిది అనిపించుకోవాలి, నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం. నెమ్మదిగా నెమ్మదిగా, ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు? మందులు వేసుకున్నావా? అమ్మకి మందులు ఇచ్చావా? నా సంగతి తర్వాత నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి. ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబుకి ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? ఎందుకు డాడీ? సగం పరువు ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ తీసింది, మిగిలింది మనం తీసుకోవాలి కదా. మాధవి, ఆ పనేదో రాకీ గారిని పంపించి నేను చేపిస్తాను. ముందు కాలు కడుక్కుంటాను తిందురు గాని. రాకీ, చంటదా చంటదా. ఏంట్రా అక్క చంటట్లేడా? అక్క స్నానం చేస్తున్నాడు లోపల, రా కూర్చో. అవును, మన బేబీమామ జంపట్గా ఏమన్నా తెలిసిందేటి? లేదక్క. ఇంకే వస్తుంది లేరా? సర్లేదా కూర్చో. పర్లేదులే అక్క, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సర్లే. చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా, అందమంతా చీరలోనే ఉన్నది. చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. ఎవడ్రాది? సచ్చినోడా, సిగరెట్లు కూడా వదిలేట్టావా? ఈ వయసు ఎంత లోకం ఎంత? బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకుంటే బయటికి వెళ్ళి చేసే పని ఇయ్యా. అబ్బండి, ఎవరండి మీరు? ఎవరని కొడుతున్నారు? సిగరెట్ వాసన పడదు. మీకు కూడా మంచిది కాదండి. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరీ ఇష్టం వెళ్తాను మాకు తెలుసు. అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? అంతా మీ ఇష్టమేనా? మందు సిగరెట్ కామనే. మందు కూడా ఉందా? అబ్బే, జస్ట్ వారానికి 2-3 సార్లు అంతే. ఇంట్లో తెలుసా? మరి తెలియకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నావు? అమ్మ నాంత పెద్దగా ప్రాబ్లం లేదండి, మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎత్తికేస్తుంది సిగరెట్లు మందు కోసం. అవును, దొరకలేదు కదా? ఎలా? ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి. ఇంతకి మీకు మంద అలవాటు ఉందా? చేసుకుందాం, ఎలాగో కలుద్దాం కదా. రియలీ? నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ వి కెన్ జస్ట్ కిల్ ఇట్. ఎప్పుడు కలుద్దాం? పట్రా అందర్ని, రేపు మందేస్తా మాట్లాడుకుందాం. ఓ, దట్స్ ద స్పిరిట్. మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాతో ఎంజాయ్మెంట్.